హలో అండి, అందరికీ నమస్కారం. ఎవరి జీవితమైనా సుఖ సంతోషాలతో ఉంటూ వాళ్ళిల్లు ఎప్పుడు చక్కగా కళకళలాడుతూ ఉందనుకోండి, వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం మనం? వాళ్ళకేంటి, వాళ్ళ జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంది అని చెప్తాం కదా. అలా ఎవరికి మాత్రం ఉండాలనిపించదండి. ఎవరి జీవితమైనా ఎప్పుడూ సుఖ సంతోషాలతో చక్కగా కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటాం కదా. దానికి ఏవో పెద్ద అద్భుతాలు ఏం జరగక్కర్లేదండి. అలానే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా ఏం కాదు. మనకున్న చిన్న చిన్న అలవాట్లని అభిరుచులని మానుకోకుండా చక్కగా మనం ప్రశాంతతతో ఉన్నామనుకోండి, అలా మన ఇల్లు కూడా చక్కగా లక్ష్మీకళతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలో అయితే ఉంచుకోవచ్చు. ఇంకా ఇంటి ఇల్లాల మీదే కదా ఇదైతే డిపెండ్ అయ్యేది. ఇంటి ఇల్లాలు ఎంత మనశ్శాంతితో ప్రశాంతతతో ఉంటే ఆ ఇల్లు అంత లక్ష్మీకళతో పచ్చగా అయితే ఉంటుంది కదా. ఇంకా మనకున్న చిన్న చిన్న అలవాట్లని అభిరుచుల్ని వదులుకోకుండా చక్కగా ఇష్టంగా చేసుకున్నామనుకోండి, మనకి మన జీవితం చాలా ఇష్టంగా ఎంతో ఆనందంగా కనిపిస్తుంది కదా. అట్లా నాకున్న చిన్న చిన్న అలవాట్లని అభిరుచుల్ని వదులుకోకుండా నా ప్రశాంతతకు ఎక్కడా భంగం లేకుండా మా ఇంటిని చక్కగా అలంకరించుకుంటూ నేనైతే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటానండి. సో నా హ్యాపీనెస్ కారణమయ్యే చిన్న చిన్న పనులను అయితే వదులుకోకుండా ఇలా ఇంటిని ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలో ఉంచుకోవడానికే చూస్తాను. ఇంకా నాకు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మాకు ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదు, అక్కడ ఎండ లేదు, మొక్కలు పెరగవు అని కాకుండా నాకు కుదిరినంత వరకు ఉన్న ప్లేస్లో సరిపడా చక్కగా ఇంటి ముందు పచ్చగా ఉండేలా కొన్ని మొక్కలను అయితే పెంచుకుంటాను. నాకు అది చాలా హ్యాపీనెస్ ఇచ్చే విషయం అన్నమాట. సో నేనైతే దాన్ని వదులుకోను. ఇప్పుడు నాకు ప్లేస్ లేదు కదా అని వదిలేయకుండా ఉన్న కొంచెం ప్లేస్లో అయినా ఇంటి ముందు చక్కగా పచ్చగా కనపడాలని ఇలా కొన్ని మొక్కలను అయితే అరేంజ్ చేసుకుంటాను. ఇది మా సొంత ఇల్లనే కాదండి, నేను రెంట్కున్నప్పుడు కూడా అక్కడ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా అక్కడ కూడా ఎప్పుడు మొక్కలు అయితే ఉండేవి మాకు. నాకు అవి అంత ఇష్టం అన్నమాట. నాకు వాటిని చూసినప్పుడల్లా చాలా మనశ్శాంతిగా స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది. సో నేను ప్రశాంతతతో మనశ్శాంతితో ఉంటేనే కదా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉండగలరు. సో నా హ్యాపీనెస్ని ఇచ్చే విషయాలను మాత్రం నేను అస్సలు వదులుకోకుండా వాటిని చక్కగా ఇలా అయితే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. అవి మొక్కలైనా ఇంట్లో బొమ్మలైనా. ఇంక ఇవి చూసారా, తులసి మొక్కలు మనం తులసి కోటలో పెడితే మాత్రం ఇంత హెల్దీగా పెరగవనిపిస్తుంది, విడిగా పెడితే మాత్రం చక్కగా బుషీగా వస్తాయి. ఇంకా ఈ తులసి మొక్కల నుంచి వచ్చే గాలి మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. అందుకే ఇంటి ముందు తులసి కోటను కూడా పెట్టుకోమని చెప్తూ ఉంటారు పెద్దలు. ఆ గాలి మనకి ఎన్నో రకాల రోగాలను రాకుండా చూస్తుందంట. సో నేను ఇట్లా తులసి కోటలోనే కాకుండా ఇంకా వేరుగా రెండు తులసి మొక్కలను అయితే పెట్టుకున్నాను. ఇంకా మనకి మొక్కలు కొన్ని అందాన్ని ఇస్తే కొన్ని ఆరోగ్యాన్ని అయితే ఇస్తాయి కదా. సో మనకి చాలా ప్రశాంతతతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ఈ మొక్కల పెంపకం అయితే నాకు చాలా ఇష్టం. సో నాకు కుదిరినంత వరకు ఇలా కొన్ని అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడాకులు అయితే పెడతానండి. మళ్ళీ అవి వచ్చే శుక్రవారం వరకు ఎండిపోయినా వదిలేయకుండా అవి వాడిపోయినాయి అనుకున్నప్పుడు వెంటనే తీసేస్తాను. నాకు కింద మాకు అపార్ట్మెంట్లో మామిడి చెట్టు ఉంది కాబట్టి చక్కగా ఎప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి. ఇంకా ప్రతి శుక్రవారం అయితే అలా పెట్టుకోవడం నాకు అలవాటు. ఇలా నాకు నచ్చే విధంగా కొన్ని చక్కగా ఇంటికి ఆరోగ్యకరంగానూ ఉంటాయి, నా మనసుకి ఆహ్లాదకరంగానూ ఉంటాయని చెప్పి కొన్ని నా అలవాట్లను అయితే ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇంకా మొక్కలు చూసారా, దుమ్ము పట్టేశాయి. మాకెప్పుడు స్నానం చేయించుతావా అని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నట్టున్నాయి కదా. ఇంకా అంటే ఇవాళ సండే అండి, మీ అందరికీ తెలుసు కదా సండే నేను మొక్కలు క్లీనింగ్ పెట్టుకుంటానని. ఇంకా వీటన్నిటి మీద దుమ్ము అయితే పట్టేసింది, ఇంకా ఫస్ట్ వీటన్నిటిని అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒక్కసారి అయితే ఈ క్లీనింగ్ పెట్టుకుంటానండి. ఒక్కొక్కసారి దుమ్ము ఎక్కువగా ఉందనుకుంటే మధ్యలో కూడా క్లీన్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది. సో బాగా దుమ్ము అయితే వచ్చేస్తుంది. ఇంకా మొక్కల్ని ఇలా క్లీన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ కదా, అందరికీ తెలిసిన విషయమే కదండి. వాటి మీద దుమ్ము ఉంటే అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవు, మొక్కలు హెల్దీగా పెరగవు కదా. సో వాటిని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటుంటే మొక్కలు హెల్దీగా పెరుగుతాయి, మనకు కూడా కళ్ళకి అందంగా మనసుకు ప్రశాంతంగా అయితే కనిపిస్తూ ఉంటాయి కదా. వాటిని క్లీన్ చేశాక ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి, చక్కగా అలా పచ్చగా చూస్తూ ఉంటుంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది.
ఇలా నా మనసుకు ప్రశాంతతని సంతోషాన్ని ఇచ్చే చిన్న చిన్న పనులను అయితే నేను వదులుకోకుండా అయితే ఇలా నాకు హ్యాపీనెస్ ఇచ్చే విషయాలను అయితే చేస్తూ ఉంటానండి. ఇంక ఇలాంటి వాటికి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా అవసరమే కదా. ఇంకా ఆ విషయంలో అయితే నేను లక్కీ అనే చెప్పుకోవాలి. మా వాళ్ళందరూ కూడా చక్కగా నా ఇష్టాలని అభిరుచుల్ని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. చూసారా చక్కగా సూర్యకాంతి పడి క్లీన్ అయిన ఆకు నీటి బిందువులతో చాలా అందంగా కనిపిస్తుంది కదా. మొక్కలన్నీ క్లీన్ అయిపోయాక సన్ రైజెస్ వచ్చి పడుతూ ఉంటుంటే చూడటానికి కూడా చాలా అందంగా అనిపిస్తుందండి. ఈ మొక్కల అలంకరణతో మన ఇంటికి ఎంత అందం వస్తుందో చెప్పలేం కదా. ఒక జీవకళ అంటారు కదా, అదైతే వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇంటి ముందు ఇంత పచ్చగా కనపడుతుంటే ఆ ఇల్లు ఎప్పుడూ చక్కగా కళకళలాడుతూ ఉన్నట్టే ఉంటుంది నాకైతే. ఇంకా అన్ని మొక్కలని అయితే చక్కగా వాటర్ వాష్ చేసుకుంటున్నానండి. ఇంకా మా గుమ్మానికైతే వేరే తోరణాలు అవసరం లేదన్నట్టు శంఖ పువ్వుల మొక్క మనీ ప్లాంట్ కలిసి చక్కగా తోరణం లాగైతే వచ్చేసాయి. ఇంకా వర్షాకాలం అయితే మొక్కలు చక్కగా చాలా హెల్దీగా కనిపిస్తాయి కదా. కొత్త చిగుళ్ళు వస్తాయి, పువ్వులు కానీ ఇవి కానీ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిందండి, ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను. మన ఇంటి ఆవరణ చక్కగా కళకళలాడుతూ ఉండాలంటే ముగ్గు కూడా చాలా ముఖ్యం అండి. ఇంటి ముందు ముగ్గు అన్నది ఇంటికి మంచి లక్ష్మీ కళని, ఒక మంచి పాజిటివిటీని తీసుకొస్తుంది. ఇంకా నాకు సంతోషాన్ని ఇచ్చే పనుల్లో ఇది కూడా ఒకటి అన్నమాట. ఖచ్చితంగా మిస్ చేయకుండా చేసే పని ప్రతిరోజు. ఇంకా మన ఇంటి ఆవరణ ఇంత కళకళలాడుతూ ఉందనుకోండి మనకి సంతోషంగా ఉంటుంది, మన ఇంటికి వచ్చే వాళ్ళకు కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. ఇంకా మా ఇంటికి వచ్చే వాళ్ళందరూ అయితే నాకు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారండి. చాలా బాగుంది, చిన్న ప్లేస్లో కూడా ఎంత చక్కగా పెంచుతున్నామని చెప్పి. ఇంకా అలా విన్నప్పుడు చాలా సంతోషంగా, ఇంకా మనం ఏదో అంటారు కదా గాల్లో ఉన్నట్టు, అంత హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మా ఇంటికి వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ ఇవ్వకుండా అయితే వెళ్ళరండి. మామూలుగా అయితే ప్రతి శుక్రవారం తోరణాలు పెడతానండి. ఇంకా అవి వడిలిపోయి అనుకున్నాక ఆదివారం అయితే వాటిని తీసేస్తాను ఎండిపోయే వరకు ఉంచకుండా. ఇంకా తర్వాత అయితే గుమ్మం అలా ఖాళీగానే ఉంటుంది. ఇంకా నాకేంటంటే ఇప్పుడు అనిపించింది కింద మామిడి చెట్టు ఉంది కదా, మనకి మామిడాకులు ఎక్కువగానే దొరుకుతాయి ఇబ్బంది పడకుండా అని చెప్పి వీడి రోజుల్లో కూడా అంటే రెండు రోజులకు ఒక్కసారి మామిడి తోరణాలు పెట్టుకోవాలని అయితే అనిపించింది. సో అవి వడిలిపోయినప్పుడు తీసేసి మళ్ళీ రెండో రోజు చక్కగా కొత్తవి పెట్టుకున్నాం అనుకోండి, చూడటానికి గుమ్మం కళకళలాడుతూ ఉంటుంది. మనకి ఆరోగ్యం కూడా కదా, మామిడాకుల నుంచి మనకు ఆక్సిజన్ రిలీజ్ అయ్యిద్దని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. సో నాకైతే ఇలా అనిపించింది శుక్రవారమే కాకుండా విడి రోజుల్లో కూడా రెండు రోజులకు ఒక్కసారి మామిడి తోరణాలు పెట్టుకోవాలని చెప్పి. ఇలా చక్కగా మన గుమ్మం కళకళలాడుతూ ఉంటుంది, చూడటానికి కూడా మనకి అందంగా, ఆరోగ్యం కూడా కదా. నేనైతే ఇలాగే ప్లాన్ చేసుకుంటానండి రోజు ఇంట్లో వాళ్ళ కోసం ఇంటి కోసం. ఎన్ని పనులు ఎంత చేసినా కూడా నేను నాకు నచ్చిన పనులు ప్లాన్ చేసుకుని డేలో నా కోసం కొంత టైం స్పెండ్ చేసుకుంటాను కాబట్టి నాకు అవేమీ భారంగా అనిపించవు. ఇంటి పనులు చాలా హ్యాపీగా ప్లెజెంట్గా అయితే కంప్లీట్ చేయగలుగుతాను. ఇంకా డేలో మన కోసం కొంత టైం తీసుకోవటం అయితే ఖచ్చితంగా అవసరం అండి. అది మనకి ఇష్టమైన పని చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి చాలా స్ట్రెస్ రిలీఫ్గా లైఫ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత పని చేసినా కూడా మనకు నచ్చిన పని, ఒక చిన్న పని చేసినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో అలా నాకు నచ్చిన పనులను వదులుకోకుండా వాటిని చేస్తూ
చక్కగా ఇంటి పనులను కూడా హ్యాపీగా అయితే కంప్లీట్ చేయగలుగుతున్నాను. అలాగే గుమ్మాలకు కూడా ఎప్పుడు చక్కగా పసుపు రాసుకుని ఉంచుకుంటానండి. అవి పచ్చగా కలకల్లాడుతూ ఉండేలా చూసుకుంటాను. నాకు అలా చూసుకోవటం సంతోషం కాబట్టి వాటిని అలా ఎప్పుడూ అలా ఉంచుకుంటాను, ముగ్గులతో పువ్వులతో అలంకరించుకుంటూ. ఇవి చిన్న చిన్న పనులే కానీ నా మనసుకు అయితే చాలా సంతోషాన్ని సాటిస్ఫాక్షన్ని ఇస్తాయి. ఇలా నా ఇష్టానికి అనుగుణంగా నాకు పని భారం తెలియకుండా చక్కగా నచ్చిన పనులు చేసుకుంటూ మిగిలిన అన్ని పనుల్ని కూడా అంతే హ్యాపీగా అయితే కంప్లీట్ చేసుకుంటానండి. అలాగే నేను పొద్దుపొద్దున్నే ఒక్కోసారి పూజ చేయడానికి కుదరదు. అలా అని పూజ చేయకపోయినా కూడా నేను ఇలా అగరొత్తులు అయితే వెలిగించి పెట్టుకుంటానండి. ఎందుకంటే వాటి నుంచి వచ్చే స్మెల్ చాలా మెస్మరైజింగ్ అనిపిస్తుంది. మన డేని చక్కగా రిఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి చాలా హెల్ప్ అనిపిస్తుంది నాకైతే. అవి పొద్దున్నే వచ్చే ఈ ధూప్ స్టిక్స్ స్మెల్ కానీ సాంబ్రాణి స్మెల్ కానీ చాలా మనం డేని ఒక మంచి రిఫ్రెష్ ఫీలింగ్తో స్టార్ట్ చేయడానికి అయితే హెల్ప్ అవుతాయి అనిపిస్తుంది నాకు. అందుకని నేను పూజ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఇలా ధూప్ స్టిక్స్ అయితే వెలిగించి పెడతాను. పొద్దుపొద్దున్నే చక్కగా ఇంట్లో దేవుడి పాటలు, ఈ ధూప్ స్టిక్ నుంచి వచ్చే స్మెల్లు మన డేని ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయండి. డేని ఎంత హ్యాపీగా స్టార్ట్ చేస్తానో అంతే హ్యాపీగా కూడా ఎండ్ చేసేలాగా నా పనులను అయితే ప్లాన్ చేసుకుంటాను. ఓ హరీబరీగా అన్నీ చేసేయాలని కాకుండా పనులు చేస్తూ మధ్యలో నా కోసం కొంత టైం స్పెండ్ చేసుకుంటూ హ్యాపీగా ఇలా అయితే నా హోమ్ మేకర్ని ప్రొఫెషన్ అనాలో లేదంటే మన బాధ్యత అనాలో దాన్ని అయితే చక్కగా కంప్లీట్ చేస్తున్నాను. ఇష్టంగా చేసామనుకోండి ఏ పనైనా చక్కగా ఉంటుంది ప్రతిఫలం. బాధ్యతతో ఇష్టంతో చేసిన పని ఏదైనా దానికి రెండు రెట్లు సంతోషాన్ని అయితే ఇస్తుంది కదా. ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరం ఇంటిని చక్కగా ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలానే ఉంచుకుందాం, మన జీవితాలను కూడా. బాయ్.